అంటే పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే మీకు కన్సల్ట్ అడ్వకేట్ని కలిసి 200 సిఆర్పి కింద చేసుకోండి. కానీ అది ఏంటంటే మళ్ళీ రిఫర్ టు పిఎస్కే వస్తుంది, మళ్ళీ అది ప్యూరోన్ చేయడం ఇది అవుతుంది. కాబట్టి కమిటీ పెట్టుకొని జాయింట్ కమిటీతో వేసుకొని హైకోర్టులో పెట్టి వేసేస్తే మాత్రము ఇంత పంచ్ రాడైపోయింది అనుకో, ప్రభుత్వం కూడా ముందడుకు వస్తుంది, ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇస్తుంది. ఎంత కోర్టులు ఎన్ని కోర్టులు ఇంత స్కామ్ అని చెప్పిందని అంటే అసలు లైఫ్ 14 ఇయర్స్ లోపల ఉండేటట్టు అయిపోయేటట్టు వాళ్ళ జీవితం అంతా లైఫ్ జీవితం జైలు గడపాలి. అమౌంట్ ఎట్లయినా ప్రభుత్వమే రికవరీ చేసి ఇస్తుందండి. మనం లీగల్గా పోతే ప్రభుత్వమే ముందడుకు వస్తుంది, ప్రభుత్వమే రికవరీ చేస్తుంది, ప్రభుత్వం ద్వారానే మనము అమౌంట్ రికవరీ చేసుకుందాం. మీరు ఒకటి ఏంటంటే ఐక్యతలో ఉండి జాయింట్ కమిటీలో వెళ్దామంటే మేము ముందడుకు వచ్చి జాయింట్ కమిటీ చేసి ఒక బెంచ్ హైకోర్టు బెంచ్ ముందు ఒక స్టామ్ జేవీ బిల్డర్ స్టామ్ అని ఒక కేసు ఫైల్ మూవ్ అప్ చేస్తాము. కాబట్టి దీనికి మీరు సహకరిస్తే మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, మీ ఎంఓయూలు ఉన్నాయో, మీ చెక్స్ ఉన్నాయో అన్ని మన కమిటీ వాళ్ళకి అప్పచెప్తే ఒక బెంచ్ మీద మూవ్ అప్ చేస్తాం. హైకోర్టు ముందుకు వచ్చినాక పోలీస్ దాని డిపార్ట్మెంట్లు దాని మన డబ్బులు ముట్టుకోడానికి భయపడతారండి. అబ్బో ఈ డబ్బా ఇంత స్టాంప్ ఉందా, మనం ముట్టొద్దని వాళ్ళు కూడా భయం ఉంటుంది. కాబట్టి ఇది చేసుకోండి. ఎందుకంటే నేను ఎవరు సజెషన్ ఉంది, ఇంకోటి ఏంటంటే 800 గ్రూప్లో కూడా ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఈ 800 మందిలో కూడా మనం లక్ష్మీనారాయణకు ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఏం చేస్తారు ఏమనవుతుంది? కాబట్టి ఇది నేను ఓపెన్ చేసిన కాబట్టి విదిన్ 3 డేస్లో మనం చేయాలి, లేకపోతే అతని బెయిల్ రావడం ఖాయం, అబార్డు వెళ్ళడం కూడా ఖాయమవుతుంది. కాబట్టి ఇది వేసిన మాకు ఆయన హోల్డ్ అవుతాడు, 14 ఇయర్స్ బయట అట్టు కూడా మనం చేద్దాం. కాన్సెప్ట్ మీద బయట రూపాయి తెచ్చి ఇందులో పెట్టుబడి పెట్టడం జరిగిస్తారు. ప్రతి ఒక్క రూపాయి అటెన్షన్ తీసుకోకో కూర్చో. ఇప్పుడు వాడదు ఇక్కడ.